హాయ్ దిస్ ఇస్ బ్రహ్మ వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలసిస్ మునుపటి సెషన్లో కోలుకున్న మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మరలా ఈరోజు తిరిగి డౌన్ సైడ్కి అయితే వెళ్ళింది మేజర్ సెక్టర్లో సెల్లింగ్ మధ్య మార్కెట్ డౌన్ మూవెంటం అయితే మొదటి నుంచి కొనసాగించింది ఇక నిఫ్టీ ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసింది దాని దిగునే క్లోజ్ అయింది అలాగే బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దిగున క్లోజింగ్ ని గమనించడం జరిగింది ఇక ఇక్కడ నుంచి డౌన్ మూమెంటమ్ కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే నిఫ్టీకి నీరెస్ట్ గా ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏరియా వరకు ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ ట్వంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకున్నప్పటికీ తిరిగి ట్వంటీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది ఈ జోన్ని బ్రేక్ చేయనంత వరకు నిఫ్టీలో కొంత డౌన్ మూమెంటమ్ని కంటిన్యూ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు అలాగే బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ సిక్స్ థౌజండ్ని తిరిగి డౌన్ బ్రేక్ చేసినట్లయితే కొంత డౌన్ మూమెంటమ్ అయితే ఎక్కువగా కొనసాగే అవకాశాలు మనము మార్కెట్లో చూడవచ్చు ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్టు రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ట్రేడర్ అయితే ప్రొడక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాము ఇక ఫ్రెండ్స్ మీరు గనక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు అనాలసిస్ వీడియోలతో పాటుగా స్ట్రాటజీస్ వీడియోలను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు అలాగే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ వరకు ప్రతిరోజు యూట్యూబ్ లైవ్లో లైవ్ ట్రేడింగ్ అనాలసిస్ని అయితే చేస్తున్నాము సపోర్ట్ని రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేసుకోవాలి ఓవరాల్ ట్రెండ్ ఎటు ఉంది ట్రెండ్ లైన్ ద్వారా మనం ట్రేడ్ ఆడాలని ఎలా గుర్తించాలి ఇవన్నీ కూడా మనం యూట్యూబ్ లైవ్లో డిస్కస్ చేస్తున్నాము మీరు కనుక కొత్త వాళ్ళై ఉండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటుగా స్టాక్స్లో ట్రేడ్ చేస్తూ ఉన్నట్లయితే ఇంట్రాడే ట్రేడింగ్ తప్పకుండా మన యూట్యూబ్ లైవ్ సెషన్ అయితే కంటిన్యూగా ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి ఇక రేపటి ఎనాలసిస్ ని కంటిన్యూ చేసే ముందు ఈ రోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న ఎనాలసిస్ ని ఒకసారి రివ్యూ చేసుకుందాము నిఫ్టీలో నిన్న మనము స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది గ్యాప్ అప్ ఓపెనింగ్ గమనించిన ఈ ట్రెండ్ లైన్ ఏరియా అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కిందే మనం మొదట గమనించాల్సి ఉంటుందని ఒకవేళ నెగిటివ్లో ఓపెనింగ్ గమనించి డౌన్ సైడ్కి వెళ్తూ ఉన్నట్లయితే ట్వంటీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనేది సపోర్ట్ ఏరియా అని ఈ సపోర్ట్ని బ్రేక్ చేసినట్లయితే ఫాల్ అనేది కంటిన్యూ అవుతుందని అలాగే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వనంత వరకు ఈ ఏరియాలో కొంత కన్సల్టేషన్ కూడా ఎక్స్పర్ట్స్ చేయొచ్చని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇక మార్నింగ్ గ్యాప్ డౌన్లో నిఫ్టీ అయితే ఓపెనింగ్ చూడడం జరిగింది ట్వంటీ టూ థౌజండ్ దిగున ఓపెన్ అయిన తర్వాత నుంచి డౌన్ఫాల్ కంటిన్యూ చేసింది మనం డ్రా చేసుకున్న ఈ సపోర్ట్ లైన్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళి తిరిగి దీన్ని రెసిస్టెన్స్ కింద గమనిస్తా పుల్ బ్యాగ్స్లో డౌన్ మూమెంటు అయితే కంటిన్యూ చేస్తా చివరిగా ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏరియాలో క్లోజింగ్ అయితే గమనించాము అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న మనం స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ రెండు లైన్ డ్రా చేసుకోవడం జరిగింది గ్యాప్ ఓపెనింగ్ గమనించినా కూడా ఈ ట్రెండ్ లేని బ్రేక్ చేయనంత వరకు మొదట రెసిస్టెన్స్ని గమనించాల్సి ఉంటుందని ఇక డౌన్ సైడ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ అనేది సపోర్ట్ ఏరియా అని ఈ సపోర్ట్ ఏరియాని బ్రేక్ అవ్వనంత వరకు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందని ఒకవేళ సపోర్ట్ బ్రేక్ చేసి సస్టైన్ అయినట్లయితే ఇది రెసిస్టెన్స్ ఏరియా కింద యాక్ట్ అయ్యి డౌన్ ఫాల్ కంటిన్యూ చేయొచ్చని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము మార్నింగ్ నిఫ్టీ లాగైనా బ్యాంక్ నిఫ్టీ డౌన్లో ఓపెన్ అయినప్పటికీ నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీలో నేరో రేంజ్ బౌండ్ రేట్ని అయితే గమనించాము ఇక ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఏరియాని సపోర్ట్ తీసుకొని ఇక్కడ చాలాసేపు కాన్సల్ట్రేషన్ తీసుకుంటానే ఫైనల్గా ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అబోవ్ క్లోజింగ్ని గమనించాము ఇక రేపటి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ దానికోసం సపోర్టు రెసిస్టెన్సు అలాగే నిఫ్టీలో కూడా రెసిస్టెన్స్ని సపోర్ట్ని డ్రా చేసుకుని రేపటి ఇండ్రాడే ట్రేడర్ని అయితే ప్రొడక్ట్ చేద్దాం ఇక ముందుగా నిఫ్టీలో మాట్లాడుకున్నట్లయితే రేపటికి స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ ట్రెండ్ని డ్రా చేసుకోవడం జరిగింది ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది డౌన్ సైడ్లో గమనించవలసిన కీ లెవెల్ సపోర్ట్ ఏరియా ఈ సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేసినట్లయితే డౌన్ ఫాల్ కంటిన్యూ చేయొచ్చు అయితే ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత డౌన్ బ్రేక్ వస్తే భారీగా ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు లేదంటే తిరిగి కొంత రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు రేపు మార్కెట్లో పరిశీలించవచ్చు ఇక ఒకవేళ గ్యాప్ అప్ ఓపెనింగ్లో మార్నింగ్ మార్కెట్లో నిఫ్ట్ నేను చూసినట్లయితే ఈ ట్రెండ్ లేని బ్రేక్ చేసి అబో సస్టైన్ అయిన తర్వాత కొంత కాన్సల్టేషన్ అయితే గమనించాల్సి ఉంటుంది కాన్సల్టేషన్ తర్వాత సపోర్ట్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే స్ట్రాంగ్గా అప్ మూవ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అప్పటి వరకు కొంత రేంజ్ బోర్ని మొదట గమనించే అవకాశాలు గ్యాప్ అప్లో ఓపెనింగ్ చూసినా కొని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇక భారీ నెగిటివ్లో ఓపెనింగ్ గమనించి ఈ ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ఫాలు ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దిగు వరకు కూడా భారీగా గమనించవచ్చు ఇక రేపటి ఇండ్రాడేట్ ట్రేడింగ్ కోసం నిఫ్టీలో త్రీ జోన్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ట్వంటీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ దీన్ని ఫస్ట్ జోన్ గాను ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ దిగు నుంచి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దీన్ని సెకండ్ జోన్ గాను ఇక ట్వంటీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అబోవ్ నుంచి ట్వంటీ టూ థౌజండ్ సెవెంటీ దీన్ని థర్డ్ జోన్ గాను గమనించవచ్చు ఫస్ట్ జోన్లోనే ఫ్లాట్ ఓపెనింగ్ మార్నింగ్ చూసినట్లయితే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ బ్రేక్ అంత వరకు ఈ ఏరియాలో కొంత బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ బ్యాక్లో సపోర్ట్ కన్ఫర్మ్ అయినట్లయితే ఇక్కడ నుంచి కొంత అప్ మూవ్ని ఈ ట్రెండ్ లైన్ అబౌవ్ వరకు గమనించవచ్చు అలాగే ఇక్కడ కన్సాలిటేషన్ తర్వాత తిరిగి అప్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే అప్ కంటిన్యూ చేయవచ్చు అలా కాకుండా ఫ్లాట్గా ఓపెనింగ్ గమనించి మార్నింగ్ నుంచే కొంత పాజిటివ్నెస్ నిఫ్టీలో గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి సస్టైన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి దీని మధ్యలో మనము స్వల్ప ట్రేడ్స్ అంటే తక్కువ టార్గెట్ ఉన్న ట్రేడ్స్ని మనం తీసుకునే అవకాశం చూడవచ్చు అప్పటి వరకు పెద్ద టార్గెట్ని అయితే ఇది బ్రేక్ అయ్యేంత వరకు మనము గమనించము కాబట్టి దానికి తగ్గట్టుగా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కూడా బ్రేక్ చేసినట్లయితే ఈ సెకండ్ జోన్లో మనకు పెద్ద టార్గెట్లు ఉన్న ట్రేడ్లు అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు ఇక ఒకవేళ గ్యాప్ అప్ ఓపెనింగ్ గమనించి కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్ళి ఈ ఏరియాలో కన్సల్టేషన్ తీసుకుని తిరిగి ఈ థర్డ్ జోన్లో ఎంటర్ అయినట్లయితే ఇక్కడ ఒక పుల్ ప్యాక్లో డౌన్ సైడ్ రావడానికి ప్రయత్నం చేయవచ్చు ఈ ప్రయత్నంలో ఇక్కడ సపోర్ట్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే స్ట్రాంగ్గా అప్ మూవ్ కంటిన్యూ చేసే అవకాశాలు మరొక హండ్రెడ్ పాయింట్ల యాభై వరకు నిఫ్టీలో రేపు చూడవచ్చు ఇక మీరు నిఫ్టీలో ఎక్కడ సపోర్ట్ని ఎక్కడ రెసిస్టెన్స్ని గమనిస్తున్నారనేది తప్పకుండా క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా రేపటి డే ట్రేడింగ్ కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని గమనిస్తూ ఉన్నట్లయితే ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనేది ఒక కీలకమైన జోన్ కింద మాట్లాడుకోవచ్చు దీన్ని బ్రేక్ చేసి అబౌ సస్టైన్ అయినట్లయితే ఇక్కడ కొంత కన్సాలిడేషన్ తర్వాత అప్ మూవ్ స్టార్ట్ చేసి ఆప్ సైడ్కి వెళ్ళొచ్చు అప్పటి వరకు దీన్ని రెసిస్టెన్స్ ఏరే కిందే భావించాల్సి ఉంటుంది ఇక ఒకవేళ నెగిటివ్లోనే ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దిగున వారీగా డౌన్ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు దాదాపుగా ఫార్టీ సిక్స్ థౌజండ్ ఏరియా వరకు టార్గెట్ని గమనించే అవకాశాలు రేపు మార్కెట్లో డౌన్ సైడ్కి వెళ్ళినప్పుడు ప్రొడక్ట్ చేయవచ్చు ఇక ఫార్టీ సిక్స్ థౌజండ్ ఏరియాలో ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అయితే తిరిగి ఎక్స్పెక్ట్ చేయవచ్చు నెగిటివ్లోకి వెళ్ళినా కానీ ఇక్కడ మరలా రెసిస్టెన్స్ వస్తేనే కన్సల్టేషన్ తర్వాత ఫాల్ కంటిన్యూ చేయవచ్చు లేదంటే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ని మొదట గమనించే అవకాశాలు పరిశీలించవచ్చు డౌన్ సైడ్కి వెళ్ళినా కూడా ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక త్రీ జోన్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దీన్ని ఫస్ట్ జోన్ గాను ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దిగు నుంచి ఫార్టీ సిక్స్ థౌజండ్ దిగున దీన్ని సెకండ్ గాను అలాగే ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అబోవ్ నుంచి ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దీన్ని థర్డ్ జోన్ గాను గుర్తించవచ్చు ఫస్ట్ జోన్లో పాజిటివ్ ఓపెనింగ్ మార్నింగ్ చూసినట్లయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత కొంత కన్సల్టేషన్ తర్వాత కొంత అప్ మూవ్ కంటిన్యూ చేయవచ్చు ఒకవేళ దీన్ని బ్రేక్ చేయకుండా ఫ్లాట్గా ఓపెనింగ్ గమనించినట్లయితే ఇది రెసిస్టెన్స్ ఏరియా కింద గమనించడానికి ప్రయత్నించండి దీన్ని తిరిగి బ్రేక్ చేసి అబో సస్టైన్ అయినట్లయితే కొంత అప్ము కంటిన్యూ చేయవచ్చు ఎక్కడి నుంచి డౌన్ ఫాల్ కంటిన్యూ చేస్తా ఈ రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత డౌన్ సైడు ఫార్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ దిగుకు ఈజీగా వెళ్తుంది అక్కడి నుంచి మరలా రీటెస్ట్ చేసి తిరిగి కంటిన్యూ చేయవచ్చు ఫాల్ దాదాపుగా ఫార్టీ సిక్స్ థౌజండ్ దిగు వరకు పెద్ద టార్గెట్ని గమనించే అవకాశాలు రేపటి మార్కెట్లో యాక్స్పెక్ట్ చేస్తున్నాము ఇక రేపైతే కొంత హై వాల్టాలిటీని మార్నింగ్ సెషన్లో గమనించవచ్చు దానికి తగ్గట్టుగానే మనం ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీరు ఏ జోన్లో సపోర్ట్ని ఏ జోన్లో రెసిస్టెన్స్ని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో గమనిస్తున్నారో తప్పకుండా క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి కొత్త వాళ్ళకైతే షేర్ చేయండి మరొక మంచి అనాలసిస్ వీడియోతో మరలా కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్